గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కావలి రూరల్ మండలం బట్లదిన్న గ్రామానికి చేరుకున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డు వేస్తామని శిలాఫలకం వేసిన రోడ్డు వేయలేదని, గ్రామంలోకి వచ్చే అలుగు దాటుటకు ఇబ్బందిగా ఉందని, గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా పరిష్కరించకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఘోర అవమానాన్ని చెవిచూసిన ఎమ్మెల్యే అసహనానికి లోనై వారిపై దుర్భాషలాడారు. చివరికి చేసేదేమీ లేక రోడ్డు వేసిన తర్వాతే గ్రామంలో అడుగు పెడతామని, ఓట్లు అడుగుతాను అంటూ గ్రామం నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. జిట్టు ఏం అర్థం కాదు. పూజ అయిపోయింది, రోడ్ శాంక్షన్ అయింది, పూజ అయిపోయింది. ఎవడో తొవి దేశం ఒకటి వచ్చి మిమ్మల్ని ఎత్తుకొచ్చి ఇతరులతో మాట్లాడితే భయపడేది కాదు. మాట్లాడమంటే మీకు నా మీద నమ్మకం ఉందా కదా? నా మీద నమ్మకం ఉందా కదా? మీకు రోడ్ చేయకపోతే మీ ఊరికి గాను వేసినప్పుడు అర్థం పెట్టుకోండి. ఊరికి వచ్చి రోడ్ పగడాలను ఎవడో చెవిడే మాట్లాడాలని రోడ్డు నేను నేర్పిస్తాను, నా మీద నమ్మకం పెట్టుకోండి. రోడ్డుగా నేర్పించాలి ఏమ్మా, రోడ్డు కానీ నేను కానీ ఈ ఎలక్షన్ తర్వాత ఏమీ పోతే ఒక్క ఓటు నాకు వాడెవడో తెలుగుదేశం మాట్లాడాడని మీరు నమ్మబాకండి. అది రెండు సంవత్సరాలు శంకుస్థాపన చేస్తాను.